హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి సదానందం బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా వాడే టిప్స్. ఫస్ట్ అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే నిమ్మకాయలు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అయితే నిమ్మకాయలు చాలా రేట్ ఉన్నాయి కదా, సో అలాంటి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఎలాగా స్టోర్ చేసుకోవాలంటే న్యూస్ పేపర్ తీసుకోవాలండి. న్యూస్ పేపర్ని పీసెస్ కింద కట్ చేసేసి ఒక్కొక్క పేపర్లో సెపరేట్గా నిమ్మకాయలు అన్నింటినీ కూడా చుట్టేసుకోవాలి. మీ దగ్గర టిష్యూస్ అవైలబుల్ ఉంటే టిష్యూ అయినా కూడా వాడచ్చు. సేమ్ ఇదే టిష్యూస్తో కూడా ఇలాగే అన్నీ కూడా లెమన్స్ అన్నీ చుట్టేసుకోవాలండి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్లో వేసేసుకున్నా కూడా నిమ్మకాయలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. నేను రెగ్యులర్గా ఇదే టిప్ వాడతాను. నేనైతే కవర్లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మన సెకండ్ టిప్ ఏంటంటే వెల్లుల్లి. అందరిళ్ళలో వెల్లుల్లి అయితే వాడుతూ ఉంటాము. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఉంచుకుంటామన్నమాట. అప్పుడప్పుడు కర్రీస్లోకి వాడుతూ ఉంటాం కదా, సో అలాంటి వెల్లుల్లి అలాగే గడ్డలాగా ఉంచేస్తే ఏంటంటే తొందరగా పాడైపోయి లోపల అంతా కూడా పుచ్చు పట్టిపోతుంది అన్నమాట. అలా కాకుండా వీటిని పాయల కింద మొత్తం అన్నీ కూడా హోల్ చేసుకొని వాటికి ఉన్న ఆ పొట్టు పైన లేయర్స్ అంతా కూడా తీసేసి వాటిని ఒక బాస్కెట్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ వెల్లుల్లిపాయలు అనేటివి గాలి తగిలే ప్లేస్లోనే పెట్టుకోవాలన్నమాట. ఏ బాక్స్లో వేసుకున్నా మనం అది క్లోజ్ చేయకూడదు. ఇంకా మన థర్డ్ టిప్ ఏంటంటే మనం పిల్లలకి బిస్కెట్స్ తెచ్చిస్తూ ఉంటాము. ఓపెన్ చేసి ఒకటి రెండు తింటారు, ఇంకా మిగిలింది ప్యాకెట్ అలాగే ఉంటుంది కదా. సో వెంటనే మనం ఒక ఏదైనా బాక్స్ తీసేసుకొని దానిలో కొద్దిగా షుగర్ వేసేసి ఆ డబ్బాలో కనుక ఈ బిస్కెట్స్ అనేవి స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయండి. అస్సలు మెత్తబడకుండా ఉంటాయి. ఈ ప్లేస్లో షుగర్ ప్లేస్లో మనం బియ్యం కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా మన నెక్స్ట్ టిప్ ఏంటంటే సరే బిస్కెట్స్ అయితే వెంటనే గుర్తుంటే స్టోర్ చేసుకుంటాం, అలా కాకుండా పిల్లలు తినేసి మర్చిపోతూ ఉంటారు అక్కడే పెట్టేసి, సో అవి మెత్తగా అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో వాటిని ఎలాగా క్రిస్పీగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మనం అన్నం కానీ కూర కానీ వండుకున్నప్పుడు ఆ గంజుల పైన మూతలు పెడుతుంటాం కదా, వేడిగా ఉన్నప్పుడు ఆ మూత పైన ఈ మెత్తబడిన బిస్కెట్స్ అనేవి పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ వేడి చేసుకోవాలి. ఈ విధంగా కాసేపు ఉంచిన తర్వాత వాటిని ఒక పక్కకి ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఇలాగ వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి, వెంటనే క్రిస్పీగా అవ్వవు. అవి చల్లగా అయిపోయిన తర్వాత నార్మల్ బిస్కెట్స్ లాగా క్రిస్పీగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, నేను చుంచి చూపిస్తున్నాను మీకు, అది పౌడర్ కూడా ఎంత క్రిస్పీగా అవుతుందని చూపించాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం మిక్చర్ కూడా తెస్తూ ఉంటాము పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి. ప్యాకెట్ ఓపెన్ చేసి వాళ్ళకి బౌల్లో వేసి ఇచ్చేసి ప్యాకెట్ అలాగే పెట్టేస్తాము. ఇప్పుడు అసలే వర్షాకాలం కదా, సో ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసేసి స్టోర్ చేసుకుంటే మంచిగా దాని ఫ్రెష్నెస్ అనేది పోదు, ఫ్లేవర్ కూడా పోదన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా చాలామందికి తెలిసే ఉంటాయండి, ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతాయనే ఉద్దేశంతో చేశాను. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.